పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో దామరమడుగు వద్దగల ముంబై జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రాన్స్పోర్ట్ లారీని వెనక వైపు నుంచి సిమెంట్ ట్యాంకర్ ఢీకొనడంతో ట్రాన్స్పోర్ట్ లారీలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి। దీంతో క్షతగాత్రులను ప్రథమ చికిత్స కోసం స్థానిక బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలోనే గడిచిన కొద్ది రోజుల్లో 20 మంది మృత్యువాత పడ్డారు। కొంతమంది తీవ్ర గాయాలతో చికిత్స తీసుకుంటున్నారు। ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే దానికి ప్రధాన కారణం కనీస భద్రత హెచ్చరికలు సూచికలు లేకపోవడం ప్రధాన కారణమని తెలుస్తుంది। ఈ పరిస్థితుల దృష్ట్యా జాతీయ రహదారి బృందం మండల స్థాయి అధికారులు చర్చలు జరిపి దీనిపై ప్రత్యేక బృందంతో స్వీయ పర్యవేక్షణలో రహదారిపై జరిగిన ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు వాహనదారులు వేడుకుంటున్నారు। రాత్రి టైర్ పంచర్ అయితే ఆ బండి ఆపినాం। వెనక నుంచి వచ్చి వేరే బండి ట్యాంకర్ వచ్చి కొట్టేసింది। కొట్టేసింది మాది డైలీ పార్సల్ సర్వీస్ నెల్లూరు వెళ్ళింది డైలీ పార్సల్ సర్వీస్ దాంట్లో సరుకు పూర్తిగా డ్యామేజ్ 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల సరుకు డ్యామేజ్ అయింది। పూర్తిగా ఏం పనికి రాకుండా పోయింది। టోటల్ బండి కూడా ఏం పనికి రాదు। బండి ఒక దగ్గర దగ్గర ఒక 4 లక్షల రూపాయలు సరుకు ఒక 4-5 లక్షల రూపాయలు టోటల్ ఏసీ అయిపోయింది ఫుడ్ అయిపోయింది సరుకు అయిపోయింది జల్లం అయిపోతుంది టోటల్ ఏం పని సైకిల్ కొంతమంది 100 మంది సైకిల్ కూడా ఎత్తుకోలేదు। నైట్ తర్వాత సైకిల్ కూడా కొంతమంది ఎత్తుకున్నారు। కొంతమంది అటోపెట్లు ఎత్తుకున్నారు కొంతమంది ఫ్యాన్లు అటుపెట్లు ఎత్తుకున్నారు పక్కన ఊళ్ళో వాళ్ళు దానివల్ల అయినా మాకు దగ్గర దగ్గర 4 లక్షల పైన మాకు సరుకు బాగా డ్యామేజ్ అయిపోయింది। అది పరిస్థితి జరిగింది। పొప్పులవీధి వెంకటేశ్వర లారీ ఆఫీసులో పనిచేస్తాను గుమస్తాగా। రాత్రి బండి లోడ్ చేసుకుని నైట్ బయలుదేరినప్పుడు రెండు ప్రాంతంలో బయలుదేరు 2:30 ఆ ప్రాంతంలో దామరముడుగు దాటి హై స్కూల్ దాటిన వెంటనే పక్కన లెఫ్ట్ సైడ్ రోయిలుగుంటం దగ్గర బండి పంచర్ అయింది। ఆ పంచర్ అయినాక బండి సైడ్ పెట్టుకొని ఆ జాకీ రాడ్డు అవి దించుకునేదానికి అది ఎక్కి ముందు నిలబడుకున్నాం। నేను బండిలో ఉండే ఇంకొక గుమస్తా డ్రైవరు ప్లస్ క్లీనరు బండి ముందు పెట్టుకున్నాం। ఒక డ్రైవరు దాంట్లో వస్తువులు అందించేదానికి లోపల క్యాబిన్లో ఉన్నాడు। ఈ లోపల వెనక నుంచి సిమెంట్ ట్యాంకర్ వచ్చి భయంకరమైన శబ్దంతో బండి కొట్టేసింది। అంతవరకే తెలుసు మాకు తర్వాత హాస్పిటల్లో 3 లక్షలు